150 టీఎంసీ పైసలకు రాయలసీమకు నీరు నింపారు గారు. ఇవాళ వన్ బై వన్ ప్లీజ్ సార్. గౌరవ సభ్యులు బుచ్చు చౌదరి గారు పట్టిసీమ వల్లే బతుకుతున్నారని చెప్తున్నారు. వారు ఉండేదేమో రాజమండ్రిలో. పట్టిసీమ వల్ల బతుకుతున్నామని చెప్తే ఎవరు చెప్పాలి సార్? పట్టిసీమ ద్వారా నీళ్ళ ద్వారా బతికే వాళ్ళు చెప్పాలి సార్. మేము ఉన్నాం సార్ పట్టిసీమ వల్ల, మాకు ఇస్తున్నారు. పట్టిసీమ మాకు లేనప్పుడు పట్టిసీమలో వాళ్ళు పట్టిసీమలో మాకు తయారే పంపులు మొదలుపెట్టినప్పుడు కృష్ణా జిల్లా అంతా కూడా డెల్టా అంతా రెండు పంటలు పండేవి సార్. కృష్ణా జిల్లాలో రెండు పంటలు సార్వాదాల రెండే ఉండేవి సార్. వీరు 2000 ఎవరు మంది ఎవరు మంద అధ్యక్ష వారు ఎవరు అధ్యక్ష సార్? ఆయన విశాఖపట్నం సార్. ప్లీజ్ మాట్లాడలేదు సార్. సార్ మీరు మాట్లాడారు సార్. వాళ్ళు ఉన్నారు కదా అధ్యక్ష. వారు మొత్తం మూట ముళ్ళు సర్ది వైజాగ్ వెళ్ళిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. బెదవాడు కూడా మర్చిపోయారు అధ్యక్ష. ఆయన చెప్పండి కొన్ని పక్కన ఆయన చెప్పండి. పరుచూరు సాంబశివ గారు మిర్చి గారు చెప్పండి. కౌలుకి ఇచ్చేసి ఉంటావు కదా. సరే సరే చెప్పండి సార్. నా గడిచిన 4 సంవత్సరాల నుంచి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో, అమనిగడ కాన్స్టిట్యున్సీలో, పెరణ కాన్స్టిట్యున్సీలో, కైగలూరు కాన్స్టిట్యున్సీలో, గుడివాడ కాన్స్టిట్యున్సీలో కొంత పార్ట్లో నరకం చూస్తున్నాం అధ్యక్ష. తాగునీళ్ళకు నరకం చూస్తున్నాం అధ్యక్ష. మాకు జూన్ ఆఖరిలో జూలైలో వీళ్ళు పంపులు ఆన్ చేయటం, పసుపు కుంకుమ ఏమో బెదవాళ్ళు వేయటం. ఆ పసుపు కుంకుమ కనీసం బెదవాడి నుంచి కాలువ చివరికి, కైగలూరు చివరికి కానీ, పెడం చివరికి కానీ, గుడివాడ చివరికి కానీ, బందర్ చివరికి కానీ, అవనిగడ్డ చివరికి కానీ ఆ నీళ్లు అంటే బెదవాళ్ళు వేసిన పసుపు కుంకుమ అక్కడ చేరిందా లేదా చూసిన పుణ్యాత్ముడు కూడా ఎవరు లేడు అధ్యక్ష. నా గడిచిన 4 ఏళ్లలో నా నియోజకవర్గంలో, బందర్ నియోజకవర్గంలో 4 గ్రామాలు పంటలు లేవు అధ్యక్ష. కనీసం సార్వా కూడా ఉడుచుకోలేదు. వారు వస్తానంటే తీసుకెళ్తాను అధ్యక్ష గ్రామాల్లోకి. బుచ్చి చౌదరి గారు వస్తే ఇప్పుడైనా సరే, ఇప్పుడు ఈ రోజుకైనా సరే, ఈ రోజు కూడా వారు పట్టిసీమతో మనం ముద్రించామని చెప్తే సార్ మమ్మల్ని బాగా ఉన్నామని తీసుకెళ్లి కష్టాల్లో పడేసింది పట్టిసీమ అధ్యక్ష. అంటే బెదవాళ్ళు ఉండి రాజమండ్రిలో ఉండి అయితే మీకేమర్థవుతుంది అధ్యక్ష? మీరు ఉండేది రాజమండ్రిలో. రండి మా ఊరు రండి ఒకసారి తీసుకెళ్తారండి. చెప్పండి బుచ్చి చౌదరి చెప్పండి చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష నాని గారు దండగా అంటున్నారు పట్టిసీమ. ఇవాళ ఆపేద్దాం, ఇవాళ ఆపించేసేయండి పంపులు, ఇవాళ కట్టేసేయండి నీళ్ళ కల్లా పట్టిసీమ దండగే. మా నాన్నగారు 4 సంవత్సరాలు 44,000 కోట్ల రూపాయలు 44,000 కోట్ల రూపాయలు వచ్చింది. మీరు మాట్లాడుతుంది చెప్పండి. నేను చెప్పిన మాట వారు చెప్తున్నారని సత్యదూరమైన మాట చెప్తున్నారు. నేనేం చెప్పానండి? వారు పట్టిసీమ వల్ల మా బతుకులు బాగుపడినాయి అని చెప్తున్నారు. బాగున్న బతుకుల నుంచి కష్టాల్లో పడేశారని చెప్తున్నా సార్. ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో ఏదైతే మీరు పోలవరాన్ని పడుకోబెట్టారో, కేవలం పోలవరం ప్రాజెక్ట్ని డబ్బుల కోసం, అవినీతి కోసం మీరు దాన్ని అలవాటుగా చేసుకున్నారో, దాన్ని మా సమూలంగా మార్పు చేసి పోలవరం డ్యామ్ ను పూర్తి చేసి 3 సంవత్సరాల్లో పట్టిసీమ మోటార్లు తీసేస్తాం అధ్యక్ష. చెప్పండి 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 అధ్యక్ష. నన్ను కాసేపు చెప్తే మంత్రి గారు తర్వాత మాట్లాడితే మంచిది. ఏమండి ఈ రోజున వర్షాలు లేక కనీసం నారుమళ్ళు వేసుకునే పరిస్థితి లేదు కృష్ణా డెల్టాలో. ఇవాళ గత 3-4 రోజులు పెట్టి వచ్చిన నీరే కొంచెం కాలంలో వెళ్తా ఉంది. అది కూడా గత సంవత్సరం జూన్ 28 కల్లా కాలం నిండా పారిస్తే పంటలు బాగా పండినాయి. 44,000 కోట్ల రూపాయలు పైచీలకు ఆదాయం వచ్చింది పట్టిసీమ వల్ల. అది పక్కన పెడితే ముందు తాగునీరుకి ఇబ్బంది ఉంది. ఇవాళ గుంటూరు జిల్లాలో తెనాలి డివిజన్లోకి వెళ్ళి చూడండి గ్రామాల్లో ఎలా ఉంది. ఇవాళ ఒకసారి ప్రకాశం జిల్లాకి వెళ్ళి చూడండి, ట్యాంకర్స్ తో నీళ్లు పంపించే పరిస్థితి. ఆ పట్టిసీమ ఇవాళ కాలంలో వెళ్ళారు మంత్రి గారు వెళ్ళారు, పూజ చేశారు మంత్రి గారు వెళ్ళారు పూజ చేశారు. వాళ్ళు వెళ్తున్నాయి. ఇవాళ ఏమంటున్నారంటే నాగార్జున గారు ఒక్క నిమిషం, మనకు ఆపర్చునిటీ వస్తుంది ప్లీజ్.
అధ్యక్ష నాగార్జున గారు, నాగార్జున్ మా ఈ పార్టీకి కూడా అవకాశం వస్తుంది. అధ్యక్ష ముఖ్యమంత్రి, అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష చాలా పొద్దులు కోత పెట్టారు.